ముఖ్యంగా ఈనాడు పత్రిక దుష్ట చతుష్టయంలో అగ్రగామిగా నిలిచేటటువంటి రామోజీరావు గారి పత్రిక ఇవాల కూడా మొదటి పేజీలో పన్నుల రాబడి అప్పులకే సరి నిన్న అగమ్య గోచరం పోలవరం మీద అంతకు ముందు ఫ్రంట్ పేజీలో అనేకమైన వార్తలు పోలవరం వైఫల్యం పిల్లి మొగ్గలు ఈ పాపం ఎవరిది పోలవరం మీద పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యంపై రాష్ట్రానికి కేంద్రం స్పష్టీకరణ పోలవరానికి ఏది నిధి మూడేళ్ల ఖర్చంతా 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే మరి ముందడుగు వేయలేదు పోలవరానికి మరొక సవాల్ దిగువ కాఫర్ డ్యాం నిర్మాణంలో ఇబ్బందులు ఎవరిది ఈ వైఫల్యం తాత్సారం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం పోలవరం పునరావాసం రెండు ముక్కలు అసలుకే మోసం పోలవరం నీటి మీద మూటలే రాతలు లేవు రాష్ట్రంలో ఉన్న ఎత్తిపోతలు ఎత్తిపోతున్నాయి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే ఫ్రంట్ పేజీలో ఎల్లో మీడియా దానిలో ప్రధానమైనటువంటి రామోజీరావు గారి పత్రిక రోజు ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక వార్తని అద్భుతంగా ఉండి అసత్యాలతో వార్చి మొదటి పేజీలో వేసి విషపూరితమైన రాతలు రాసి విషం కక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రభుత్వ వ్యతిరేకత వైపు నడిపించాలనేటువంటి ఒక తాపత్రయంతో వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శభాష్ జర్నలిజంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు అందించేందుకు మీరు సొంత కథనాలు రాస్తే ఎవరు కాదనరు అనడానికి వీల్లేదు కూడా వాస్తవాలను అందించడం కాదు వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడానికి మార్గాన్ని వేయడానికి తాపత్రయపడి మీరు విషం కక్కుతూ విషపూరితమైన రాతలు రాస్తూ నీతి వాక్యాలు చెప్తా ఉంటే ఆ విషాన్ని మీరు కక్కుతున్న విషాన్ని నిర్జీవం చేయటం కోసం మేము కూడా కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి ప్రజలకు వివరంగా వివరించవలసినటువంటి బాధ్యత మాకున్నది దానిలో భాగంగా ఇవ్వలేదో ఒక వార్త రాస్తే దానికి సమాధానం చెప్పటం నిన్నొక వార్త రాస్తే దానికి సమాధానం చెప్పటం చెప్తాం నిరంతరం మీరు రాసే ప్రతి అసత్య కథనానికి వాస్తవ రూపకల్పన ఏమిటో చెప్పే ప్రయత్నమే చేస్తాం కానీ అసలు మీ ఉద్దేశం మీ బుర్ర ఎందుకు చెడిపోయిందో ఎందుకు ఈ రాతలు రాస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉన్నదనే ఉద్దేశంతోనే ఇవాళ కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడబోతున్నానని మనవి చేస్తున్నా ఏమిటి ఎందుకు రామోజీరావు గారు ఈనాడు పత్రిక సరే మిగతా దుష్ట చతుష్టయంలో ఉన్నటువంటి మిగతా ఇద్దరు కూడా ఉన్నారనుకోండి ఎందుకు రామోజీరావు గారు ఇంత అగ్రెసివ్గా ఈనాడులో ఫ్రంట్ పేజీలో ఎందుకు విషం కక్కుతున్నారు విషపూరితమైన రాతలు రాస్తున్నారు అంటే రామోజీరావు గారికి తెలుగుదేశానికి విడదీయరాని బంధం ఉంది మీ అందరికీ తెలుసు అయినా నేను గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఈ సందర్భంలో ఉంది కాబట్టి పార్టీని నడుపుతున్నది చంద్రబాబులాగా కనిపిస్తాడు కానీ వెనకుండి పార్టీని నడుపుతున్నది రాజగురువు రామోజీరావు గారు ఇది కొద్దిగా అందరికీ తెలిసినటువంటి అంశమే ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది తెలుగుదేశం జాతీయ పార్టీ అని చెప్పబడుతున్నటువంటి తెలుగుదేశానికి అధ్యక్షుడు చంద్రబాబు కావచ్చు కానీ అసలైన సిసలైన అధ్యక్షుడు
రామోజీరావు గారు. మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్యే టిక్కెట్లు కావాల్సి వచ్చినా కూడా రామోజీరావు గారు రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే టిక్కెట్లు పొందినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు రామోజీరావు గారి సలహా మేరకే జరుగుతూ ఉంటుంది. మీకు ఇదివరకు గుర్తుంటుంది, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలన్నా, మంత్రివర్గంలో ఎవరన్నా చేర్చుకోవాలన్నా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ అధిష్టాన వర్గం ఆమోదం పొందిన తర్వాత అనౌన్స్ చేసేటటువంటి సాంప్రదాయం ఉండేది. ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రివర్గాన్ని విస్తరింపచేయాలన్నా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నా రాజగురువు అయినటువంటి రామోజీరావు గారి సలహా సంప్రదింపులు ఆమోదము ఉంటే తప్ప జరిగే పనులు కావు. ఇలా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో రామోజీరావు గారికి విడదీయరాని బంధం ఉండడానికి ఏ విధమైన సందేహము లేదు, మీ అందరికీ తెలుసు కూడా. ఒక విధంగా చెప్పాలంటే చెరుకూరి రామోజీరావు గారి ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో తెలుగుదేశం పార్టీ కూడా అంతే సొంత ఆస్తిగా ఏర్పడింది. ఇప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి దించిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి ఎక్కించిన దగ్గర నుంచి ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో రామోజీరావు గారికి అంతే సొంత ఆస్తిలాగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అసలు రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారు అధికారం కోల్పోయేటప్పుడు ఆయన పాత్ర ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. అసలు తగదా రామోజీరావు గారికి ఎన్టీ రామారావు గారికి? రామోజీరావు గారు అంటే ఎన్టీ రామారావు గారు లెక్క చేసేవాడు కదా, మీ అందరికీ తెలుసు. వంగి వంగి దండాలు పెట్టేటటువంటి మనస్తత్వం కాదు ఎన్టీ రామారావు గారిది. 83లో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చాననేటువంటి భావనతో ఉండేవాడు, ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు, ముక్కుసూటిగా పోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రామోజీరావు గారు లెక్క చేయటం లేదు కాబట్టి ఏదో మన వల్ల పేపర్లు అమ్ముకున్నాడు తప్ప రామోజీరావు నన్ను అధికారంలోకి ఎక్కడ తీసుకొచ్చాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా. రామోజీరావు గారు ఎన్టీ రామారావు మీద కక్షబట్టి తన వ్యాపారాలను సక్రమంగా అక్రమంగా అన్యాయంగా చేసుకోవడానికి దోహదపడని భావించి యాక్టివిటీ చేశారు. ఆ రోజున అంత ప్రజా బలమున్నటువంటి నాయకుడైనటువంటి ఎన్టీ రామారావును దించివేతలో రామోజీ పాత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన దించేశారు, అనర్హుడైన ప్రజాబలం లేని ప్రజానాయకుడు కానీ మాస్ లీడర్ కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎక్కించారు. ఎక్కించిన దగ్గర నుంచి ఇంకా తెలుగుదేశంలో రామోజీరావు గారు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం అధికారంలో ఉంటే రామోజీరావు గారు ఆయన తాబేదారులు ఆయన వర్గీయులు ఎంతైనా దోచుకోవచ్చు. డిపిటీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు చెప్పారు, దోచుకో పంచుకో తినుకో డీడీపీ డిపిటీ అనే పథకాన్ని రామోజీరావు గారు యథేచ్ఛగా సాగిస్తూ వచ్చారు, చట్టాలను ఉల్లంఘించారు. నేను మనవి చేస్తున్నా, పోలవరం మీద రోజు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నావు అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చి అని కోపంతో పాటు మరొక అంశం ఉన్నదనే విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, ఈ సందర్భంలో కూడా గుర్తు చేయదలుచుకున్నాను. నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిది? రామోజీరావు గారి బంధువులది. ఎలా బంధువులు? రామోజీరావు గారి వియంకులు. ఎలా వచ్చారు రంగంలోకి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ట్రాయ్ పోలవరం ప్రాజెక్టును కైవసం చేసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ట్రాయ్ తీసేసి నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? అబ్రప్ట్ గా టెండర్ లేకోకుండా నామినేషన్ పద్ధతుల్లో 3,302 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు
రామోజీరావు గారి సలహా మేరకు తీసుకొచ్చి ఇచ్చారు. దోచుకునే కార్యక్రమం డిపిటీ ప్రారంభమైంది. దోచుకో పంచుకో, నవయుగా దోచుకో, రామోజీరావు పంచుకో, చంద్రబాబు రామోజీరావు నవయుగా తినుకో అనే పద్ధతుల్లో పెద్ద స్కామ్. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ప్రపంచంలోనే లేనంత పెద్ద స్కామ్. నామినేషన్ పద్ధతుల్లో 3,302 కోట్ల రూపాయలు రామోజీరావు సలహా మేరకు బంధువులకి ఇచ్చారు. అది రామోజీరావు గారికి చంద్రబాబు ఉంటే జరిగేటటువంటి ప్రయోజనం? ఆ ప్రయోజనం లేవే. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారే, ట్రాన్స్ఫాయి నుంచి మీరు అభ్యంతరంగా తీసేసుకునే నామినేషన్ మీద నవయుగాకి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేశారు నవయుగా ఇవ్వటం తప్పన్నారు. తప్పని టెండర్ ప్రాసెస్తో, రీటెండరింగ్తో ట్రాన్స్పరెంట్ గా మళ్ళా టెండర్ పిలిచి 12.6% లెస్ కి 820 కోట్ల రూపాయలు లాభం జరిగే విధంగా మెగాకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపుమంట రామోజీరావు గారికి, మా నవయుగా కంపెనీకి, మా వియ్యంకులకి 100 కోట్లు 1,000 కోట్లు తినేసే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అన్యాయం చేశాడు. అదే పోలవరమే నాశనం అయిపోయిందని రాసేద్దాం, పోలవరం ఇక పూర్తి కాదని రాసేద్దాం, ఇది తాపత్రయం తప్ప మరొకటి ఏం కనిపించడం లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. నేను మనవి చేశా, నేను అనేక సందర్భాల్లో చెప్పా, నేను చెప్పిన ఒక్కదానికి, నేను అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా రామోజీరావు గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సమాధానమే చెప్పలేదే. 3 ప్రశ్నలు వేశా, మరొకసారి వేస్తున్నా, పాడిందే పాడరా పాసిపోళ్ళ దాసుడా అనుకున్నా సరే, ఎందుకు కేంద్రం నుంచి మీరు ఈ ప్రాజెక్టును తీసుకున్నారు? రాయండి, తొందరలో పూర్తి చేస్తామన్నారే, 2018కి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని మాటిచ్చి సభనం చేసినటువంటి, శాసనసభలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018కి ఎందుకు పూర్తి చేయలేదు? ఒక్క వ్యాసం రాశావయ్యా రామోజీరావు గారు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేదని రాశావా? రాయలేదే. ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా కాఫర్ డ్యాముల నిర్మాణం కాకోకుండా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పునాదులైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించారే, ఇది తప్పు కాదా? దీని మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కథలు రాస్తున్నావు కదా ఫ్రంట్ పేజీలో, దీనిలో తప్పెవరదు రాయవయ్యా. చెరుకూరి రామోజీరావు అంటే ఎంతవరకు మాట్లాడు, అది మాత్రం రాయ. ఇవన్నీ రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం మీద విషం కక్కేటటువంటి రాతలు రాసి ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజల మనసుల్ని విషపూరితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం రామోజీరావు గారు చేయడానికి కారణం, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు, 2 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేకపోతే మేము తినేసేటటువంటి కార్యక్రమం చేయడానికి వీలుగడం లేదు, మా నవయుగాకి రాకోకుండా చేశారనేటువంటి ఒక దుగ్ధ, ఒక జలసి, ఒక కక్ష ఇవాళ ఈ రూపంలో తయారవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.